US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shoot LP 6302946180. కాకినాడ జిల్లా పెటాపురం నియోజకవర్గంలో ఈ రోజు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జరుగుతుంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఫిర్యాదులు ఒక సమస్యలు చెప్పుకునేందుకు ఈ యొక్క కాకినాడ కలెక్టర్ అయితే అందరూ కూడా అప్రోచ్ అవుతున్నారు. ప్రస్తుతం పెటాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ అధికార ప్రతినిధి వర్మ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వం ఎలా ఉంది సార్ స్పందన? చాలా బాగుంది. ఏం చేయాలంటే సమస్యలు, ఎన్ని సమస్యలు ఈ 5 సంవత్సరాలు పేరుకుపోయి ఉన్నాయి. ఇక్కడ క్రౌడ్ చూస్తుంటే అదే విధంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసినందుకు మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని సెపరేట్గా పెట్టించారు. ఆయనకు కూడా మరి ఈరోజు ఇన్ని సమస్యలను బయటికి తీసుకొచ్చినందుకు ఆయనకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈవేళ ఇక్కడికి వచ్చేసరికి సమస్యలు మేమేమి ఇచ్చామంటే, మత్స్యకారులకు సంబంధించి చనిపోయిన వాళ్ళకి ఇప్పటి వరకు రీఎంబర్స్మెంట్ పేమెంట్లు లేవు, వాటిని ఇవ్వాలని. అలాగే 10 బోట్లు మొగలో హార్బర్ సరిగ్గా మొగ ఓపెన్ చేయకపోవడం వల్ల మొగలో బోట్లు పగిలిపోయినాయి. ఆ 10 ఇట్లకి రీఎంబర్స్మెంట్ వలలకి ఇవ్వాలని ఇచ్చాం. అన్నిటికంటే ముఖ్యంగా పీబీసీ కెనాల్, పిఠాపురం బ్రాంచ్ కెనాల్కి వాటర్ రావట్లేదు. దానికి కారణం బిక్కవాల దగ్గర ఉన్న 3 బ్రిడ్జిల కింద గుర్రపడెక్క పేరుకుపోవడం వల్ల వాటర్ మూమెంట్ అవ్వట్లేదు. అలాగే ఇక్కడ చంద్రపాలెం, ఏడుకాలంలో మన నియోజకవర్గంలో కొండవరం దగ్గర కూడా గుర్రపడెక్క పేరుకుపోవడం రావట్లేదు. కాబట్టి అది వెంటనే తక్షణం తీయించి పీబీసీ 6 అడుగుల హైట్ మెయింటైన్ చేసి సామలకోటలో పిఠాపురానికి వాటర్ ఇవ్వాలి. ఇది ఇంచుమించు తొండంగి వరకు వెళ్ళాలని చెప్పి దాన్ని కూడా చెప్పాం. త్వరలోనే చర్యలు తీసుకుని దాన్ని ముందుకు నడిపిస్తామన్నారు. రెండవది, అన్నిటికంటే ముఖ్యంగా పురుషోత్తపట్నం, నా సీటు ఇబ్బంది అయినప్పుడు నేను పదవులు ఎవరిని అడగలేదు. నేను అడిగింది పిఠాపురం రైతాంగానికి సంబంధించిన నా టైంలో సాధించిన కష్టపడి తెచ్చిన పురుషోత్తపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా 5 సంవత్సరాలు ఆపి రైతులకి సుమారు 500 కోట్ల నష్టం, అటువంటి ప్రాజెక్టుని తిరిగి ప్రారంభించాలని నా సీటు సమయంలో చంద్రబాబు నాయుడు గారిని నేను కోరాను. నేను పదవులు కోరలేదు. అంటే ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గెలిపించిన మీకు ప్రథమ స్థానం కల్పిస్తాను, అలాగే ఎమ్మెల్సీ వస్తారని అన్నారు. ఇటీవల ఎమ్మెల్సీలో కూడా వస్తున్నారు, అది ఎలా చూడాలంటే దాని ఫలితంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు. దాన్ని వేలిల్లాం. అది కూడా వంతుల వారీగా ఇవ్వాలి. మీరు ఎక్కడో డైవర్షన్, అందరికీ ఒకేసారి డైవర్షన్ పెడితే పిఠాపురం హైట్ ఎక్కువగా ఉంది కాబట్టి వాటర్ రావట్లేదని కలెక్టర్గా దృష్టిలో పెట్టాం. దానికి కూడా కాలువల్లో మరి పేరుపైన మరి గురబడక్కేది ఉందో అది కూడా తీయాలని చెప్పి అది తక్షణం తీస్తామన్నారు. 2 రోజుల్లో ఏలేరు గోదావరి అనుసంధం, పురుషోత్తపట్నం నీరు పిఠాపురం నియోజకవర్గంలో పరవలతో కుద్ది రైతులందరికీ కూడా 2 పంటలు పండుతాయి. ధాన్యం అధిక దిగుబడి వస్తుంది. రైతులు సహకరిస్తే 3వ పంట కూడా పండిస్తాం. ఈ కూటమి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రైతుకి నీటికి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేస్తాం. అంటే ప్రధానంగా సీటు పోకుండా మీరు కేవలం దీనికోసం ఎక్కువ అడిగారని చెప్పేసి అని తెలుస్తుంది, ఎలా చూడాలంటారు? అంటే మళ్ళీ మీరు ఎమ్మెల్సీ కోసం ఎప్పటివరకు వెయిట్ చేయవలసి వస్తుంది? ఒకవేళ నాకు రైతాంగం ముఖ్యం, నా పిఠాపురం ప్రజలు ముఖ్యం, నారందరూ నా గుండెల్లో ఉంటారు. ఇక్కడ నేను స్థానికుని, తెల్లారితే వాళ్ళందరితో కలిసి తిరిగి వ్యక్తిని. మీరు అడిగింది ఉందన్నారు చూసారా, పదవులు ముఖ్యం కాదు. పదవులు ఇవ్వాలి అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇష్టం, అది ఎవరికి ఇవ్వాలన్నా. ఆయన వర్మ ఎలా పనిచేయంటే అలా పనిచేస్తాను, వర్మ అక్కడ పనిచేయంటే అక్కడ పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ చెప్పిన అదే విధం, చంద్రబాబు చెప్పిన అదే విధం. అంచేత నేను వాటి వెనకాల నాకు కావాల్సింది ముఖ్యంగా పిఠాపురం రైతాంగం ముఖ్యం, పిఠాపురం ప్రజలు ముఖ్యం. అంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే అన్నారు ఆయన ముఖ్యమైన ప్రముఖ స్థానం కల్పిస్తాం, ఆయనకి న్యాయం చేస్తామని ఆయన కూడా అన్నారు. ఇటీవల మా రావడం జరిగింది, ఏమన్నా మాట్లాడారు దీని మీద? ఈ విషయాలు నేను ఎవరితోటి మాట్లాడలేదు. వాళ్ళ అభిమానానికి నాకు కృతజ్ఞతలు. ఆ కడుపులోంచి అభిమానం వచ్చినప్పుడు ఏదో రోజు జరుగుద్ది. ఎలాగ ఉన్నా సరే నేను కలిసి పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ తోటి కలిసి పనిచేస్తా, చంద్రబాబు నాయుడు పనిచేస్తాను. నాకు ఇద్దరు అధ్యక్షులు అని చెప్పాను, ఇద్దరితో కలిసి పనిచేస్తాను. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఇసుక పాలసీ మీరు ప్రధానంగా పెట్టడం జరిగింది, ఉచిత ఇసుకను పెడుతున్న పరిస్థితి ఎలా చూడాలి? అది ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుంది అనుకున్నారు? బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇప్పుడు ఇదివరకు ఇప్పుడు ఇసుక కొనుక్కోవాలంటే 25,000 30,000 అవుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు పెట్టిన ఫ్రీ ఇసుక పాలసీ చూసుకుంటే నీకు మ్యాక్సిమం 10,000 లోపు వచ్చేస్తుంది. లారీ ట్రాన్స్పోర్టు, అక్కడ ఏదైనా జిఎస్టీ ఉంటే జిఎస్టీ, డిగ్గింగ్ చేసినందుకు కూలీ, అంతే. నీకు ఇసుక కొనవు కదా. అంటే పక్కదో పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి అలా అంటుంటే పరిస్థితి ఎలా పడితే చెవడాలు తీస్తాం. కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా పక్కదో పట్టేది ఉండదు, అన్యాయం జరిగేది ఉండదు. నేరుగా లబ్ధిదారుడు ఎవరైతే ఉంటాడో లబ్ధిదారుడికి శాండ్ అందుద్ది సిస్టమేటిక్గా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో.
చూస్తున్నాం. ఇది పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇసుక పాలసీ అనేది ఎంతో ప్రధానంగా పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనకి ప్రధానంగా ఇక్కడ అందరి అన్ని కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అయితే అందరూ పాల్గొంటున్నారు. ఇందులో వాళ్ళ సమస్యను అయితే వినిపించుకున్న పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా ప్రజల రైతాంగం సమస్య ప్రధాన ఎజెండాగా మేమంతా కూడా పనిచేస్తున్నాం. అలాగే ముందుకు వెళ్తున్నాం కాబట్టి దానిపై కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడంతా కూడా రైతులు పంట పండించే సీజన్ కాబట్టి రైతులు సకాలంలో నీరు అందించాలని కలెక్టర్ గారికి చెప్పేందుకు తమ వినిపించేందుకు కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా వెళ్ళి కలెక్టర్ గారు కూడా వినతి పత్రం కూడా అందించారు. అలా అంతేకాకుండా తన సీటుని ఎమ్మెల్సీ సీటు త్యాగం చేసి పవన్ గెలుపు కోసం కృషి చేసినటువంటి వర్మకు అయితే ఎమ్మెల్సీ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు అది కూడా అడగలేదు. పురుషోత్తు పట్టణం ఎత్తిపోతల పథకం ఎందుకు దానికి న్యాయం చేయాలని నేను అదే డిమాండ్గా అడిగాను. చంద్రబాబు నాయుడు ఏదైతే ఆజ్ఞించారో ఆజ్ఞ ప్రకారం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానో ఆయనే ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఇస్తారో అప్పుడే తీసుకుంటాను. కానీ దానిపై కాకుండా నేను పురుషోత్త పట్టణం సంబంధించినటువంటి దానిపైనే ప్రధానంగా అడుగుతున్న పరిస్థితి ఉంది. ఆ దానిపైనే ప్రధానంగా దృష్టి పెట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పడం జరిగిందని చెప్పేసి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అలాగే టీడీపీ అధికార ప్రతినిధి వర్మ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా రాజ పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాశ్ ఆర్టీవీ పిఠాపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.